మనం మన రాజ్యాంగం ఈ విషయం పైన మన భారత రాజ్యాంగంలో ఉన్న అనేక విషయాల గురించి మనం చర్చించుకున్నాం. అలాగే మనం తరచుగా ఒక పదం వింటాం, మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్. ఈ హ్యూమన్ రైట్స్ అంటే ఏమిటి అసలు? మాట్పాటికి మానవ హక్కులు భంగం వాటిల్లింది, ప్రభుత్వం ఏం చేస్తోంది, ప్రభుత్వం నిర్లక్ష్యం అంటూ గోల పెట్టే మనుషులు, హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు గట్టిగా అడుగుతుంటారు అన్నమాట. ఈ హ్యూమన్ రైట్స్ అనేవి కేవలం భారతదేశం వరకేనా, లేదా ప్రపంచంలో దేశాలన్నింటిలోని హ్యూమన్ రైట్స్ సంబంధించిన ఉన్నాయా? కొన్ని విషయాలకే పరిమితమా? ఏమిటి హ్యూమన్ రైట్స్ అంటే? ఏదో ఒక నక్సలైట్స్ను, టెర్రరిస్టులను, లేతే మతవాదులకున్న దానికే పరిమితమా? అసలు ఏమిటి హ్యూమన్ రైట్స్? ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎలాగైతే భారతదేశంలో ఫండమెంటల్ రైట్స్ గురించి ప్రతి వాళ్ళకి అవగాహన కావాలి మనం అలా చెప్పుకున్నామో, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ గురించి అవగాహన కావాలి. హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల ఉల్లంఘన వల్ల మానవత్వమే మట్టు పెట్టబడుతుంది. అందుకే హ్యూమన్ రైట్స్ ఎప్పుడు వచ్చాయి, అసలు హ్యూమన్ రైట్స్ అనే గురించి ప్రపంచవ్యాప్తంగా ఉద్యమంగా ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది, ఇది ఏమిటి, మన భారత రాజ్యాంగంలో హ్యూమన్ రైట్స్కి ఎంతవరకు స్థానం ఉంది, అలాగే యూఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎంతవరకు హ్యూమన్ రైట్స్ని సమర్థించింది, వేటిని పేర్కొంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మన భారత రాజ్యాంగంలో కూడా ఫండమెంటల్ రైట్స్లో హ్యూమన్ రైట్స్, ప్రతి భారతీయునికి హక్కులు ఇవి ఉన్నాయి. అయితే అంతకంటే మించి ఇంకా హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఈ హ్యూమన్ రైట్స్ గురించి చాలా మెన్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వాలు ఇలాంటి చట్టాలు చేస్తే బాగుంటుంది అని చెప్పడమేది. అంతేగాని ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పినవి అవి కోర్టుకి వెళితే తప్పకుండా వాటికి హక్కులు ఉంటాయని కాదు. కానీ ప్రభుత్వాలు వాటిని ఆ దృష్టిలో పెట్టుకుని చట్టాలు చేయాలి. చాలా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ చట్టాలుగా రూపొందించాయి. అలాగే హ్యూమన్ రైట్స్ని కూడా చాలా వీటిని చట్టాలుగా రూపొందించాయి, రూపొందించాలి కూడా ఉన్నాయి. వీటిని తెలుసుకున్నాం, చాలా అవసరం. మానవ హక్కులనేది చాలా ముఖ్యం. ఈ మానవ హక్కులు లేకపోతే మనుషులు చాలామంది స్లేవ్స్గా, బానిసలుగా బతకాల్సి వస్తుంది. దారుణంగా మానవత్వం మంటగిలుస్తుంది. అందుకోసం హ్యూమన్ రైట్స్ గురించి ప్రతి ఒక్కరికి కావాలి. ఆ హ్యూమన్ రైట్స్ గురించి తెలుసుకున్నాం, ఎలా వచ్చింది హ్యూమన్ రైట్స్ అని. రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు చాలా భయంకరంగా మనుషులు, జాతులు భయంకరంగా అణచివేతకు గురయ్యాయి. మనిషిని దారుణంగా హింసించారు, మానవత్వం లేకుండా అయింది. ఒకటి గుర్తించండి, హ్యూమన్ రైట్స్ వెనకాతలు ఏముంటుంది? మానవత్వం ఉంటుంది, సమానత్వం ఉంటుంది, గౌరవం అవి ఉంటాయి. అందుకని అందరూ ఆలోచించారు యూఎన్ఓలో ఉన్న దేశాలన్నీ కూడా, ఏమిటి ఇది, అరే ఈ మనుషులు ఇంత దారుణంగా అణచివేతకు గురయ్యారేంటి, హింసకు గురయ్యారేంటి, మానవం మనకు గురయ్యారేంటి, ఎలా వీళ్ళందరినీ మనం పెట్టి, అందరూ మనుషులే కదా, మానవత్వం కావాలి కదా. అంచేత యుఎన్ఓలో ఉన్నవాళ్ళు, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాలని కూడా, నో ఇది కాదు, మనం సరైనది చూడాలి, మానవ హక్కులు అనేది మనం ప్రకటించాలి. అంచేత 24 అక్టోబర్ 1945 మానవ హక్కుల పరిణతికి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్య సమితిలో 6 కమిషన్స్ ఏర్పాటు చేసి అనేక విషయాల పైన, అది ఆర్థిక రంగం కావచ్చు, సాంఘిక రంగం కావచ్చు, విద్యా రంగం కావచ్చు, అన్ని రకాల సంఘ విషయాల మీద కమిషన్స్ ఏర్పాటు చేసి మానవ స్వేచ్ఛ, మానవత్వం, మా సమానత్వం, వీటి మీద మీరు మనిషికి గౌరవం ఇచ్చేది, మనిషికి విలువ ఇచ్చేది, మనిషి స్వేచ్ఛ పైన రక్షించేది, అక్కడ కమిషన్స్ ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్స్ ఏర్పాటయ్యి అనేక ప్రతిపాదనలు ఇచ్చాయి. ఆ ఇచ్చిన తర్వాత 10 డిసెంబర్ 1948 మన 1947 స్వాతంత్రం వచ్చింది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ అని యుఎన్ఓలో ఒక అఫీషియల్గా ప్రకటించింది. ప్రభుత్వాలకి ప్రజలకి సంబంధించిన ఒప్పందం, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య, అంటే వాళ్ళ మధ్య అనుబంధం, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒప్పందంగా వడంబడికగా ఈ డిక్లరేషన్ పేర్కొన్నారు. ఎంత గ్రేట్ చూడండి, ఒక వడంబడిక, మీకు మేము ఈ రకంగా అన్ని రకాలుగా మీ హక్కులని మేము పరిరక్షిస్తాము, దోస్ ఆర్ హ్యూమన్ రైట్స్ అని ఆ రంగా చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏమిచ్చింది, దీని మీద తర్వాత మన భారత రాజ్యాంగంలో ఎలా ఉంది, అమలుపరచడానికి ఎలాంటి కమిషన్స్ ఉన్నాయి, వీటిని తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి మాత్రం తెలిసి ఉండి తీరాలి హ్యూమన్ రైట్స్ గురించి. ఏ రంగం అంటే ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలిసి ఉండాలని కోరుకున్నాము. ఆ రంగానే మానవ హక్కుల గురించి తెలియాలి. ఫస్ట్ చూడండి వచ్చింది మా యూనివర్లో ఫస్ట్ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ నంబర్ వన్ అంటే వీఆర్ ఆల్ బోర్న్ ఫ్రీ, ఆల్ ఆర్ ఈక్వల్, బోర్న్ ఫ్రీ,
జన్మత ఫ్రీగా పుట్టారు. ఏ మతానికి సంబంధించిన వాడు కాదు, ఏ కులానికి సంబంధించిన వాడు కాదు, ఏ జాతికి సంబంధించిన వాడు. బానిసలుగా పుట్టడం కాదు, లేదా పెద్ద డబ్బున్నలాగా పుట్టడం కాదు, లేదా ఒక అధికులుగా పుట్టడం కాదు. అధికులు తక్కువ అనేది లేదు. ఆల్ ఆర్ ఈక్వల్, హ్యూమన్ రైట్స్ల ఫస్ట్ ప్రిన్సిపల్. మీరు ఎప్పుడైతే ఆల్ ఆర్ ఈక్వల్ అనుకుంటారో, ఆల్ ఆర్ బోర్న్ ఫ్రీ అనుకుంటారో, అనుకున్నప్పుడు హ్యూమన్ రైట్స్ అన్నింటిలో కూడా మానవత్వం కనబడుతుంది, సమానత్వం కనబడుతుంది. ఒకడు పేదవాడిగా పుడతాడు, వాడు నీచుగా చూడబడతాడు, చాలా నీచు తెచ్చి అదే అంటారు. వాడే డబ్బులు సంబంధించి రండి రండి కూర్చోండి అని కూర్చోబెడతారు. అదా అంటే పుట్టుకుతో నీచుగా చూడబడ్డాడు, తర్వాత గౌరవిస్తారా? వాడు వచ్చే స్టేటస్ బట్టి వాడు చదువుకోలేదు, నీకు చదువు లేదు, పాడలేదు, వట్టి పనికి రాని వెళ్ళరా, బెస్ట్ పిల్ల పప్ప అని నీచుగా చూడడం, చదువుకున్నది ఒక ఉద్యోగం సంపాదించి రండి రండి కూర్చొని కూర్చేసి కూర్చోవడం నో. ఆరోగ్యం జన్మతః బోర్న్ ఫ్రీ బోర్న్ ఈక్వల్ ఆరంగా ఉండాలని చేశారు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. అక్కడ మనకి హ్యూమన్ రైట్స్ అన్నింటిని వాటిని బేస్ చేసుకుని చూస్తుంటే ప్రీతి కనబడుతుంది. సెకండ్ వన్, డోంట్ డిస్క్రిమినేట్. ఏదైతే బోర్న్ ఫ్రీ బోర్న్ ఈక్వల్ మనం ఎలా అన్నామో దాంట్లో దాన్ని బేస్ చేసుకునే అని చెప్పాం కదా. మొత్తం రెండవది ఏంటంటే డోంట్ డిస్క్రిమినేట్. దీస్ రైట్స్ బిలాంగ్ టు ఎవ్రీబడి వాట్ ఎవర్ అవర్ డిఫరెన్సెస్. ప్రతి వాళ్ళకి రకరకాలుగా సిద్ధాంతాలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, రకరకాల జాతులు ఉంటాయి, రకరకాల భాషల వ్యక్తులు ఉంటారు, దేశాలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ ఉన్న మనుషుల్ని డిస్క్రిమినేట్, తేడాగా చూడదు. నల్లవాళ్ళు నల్లవాళ్ళని చూడడం, నల్లవాళ్ళని తేడాగా చూడడం. యు ఆర్ బ్లాక్. ఎంతకాలం అండి, అబ్రహం లింకన్ ఆ బ్లాక్ అని డిస్క్రిమినేట్ చేయబట్టే కదా ఆయన తీసుకొచ్చే చట్టం చేసి. అబ్రహం లింకన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినప్పుడు చేసింది ఆయన. డోంట్ డిస్క్రిమినేట్. తెలుపు నలుపు తేడా లేదు, అలాగే ధనిక పేద దేశాలు తేడా లేదు. ఒక పేద దేశం నుంచి ఎవడొస్తే నువ్వు పేద దేశం నుంచి వచ్చావు, నువ్వు అడుక్కునేవాడివి. అరే వాడు వనాలు తక్కువ మాత్రం ఆర్థికంగా అనుకుంటుంది మాత్రం వాడు పనికిరాను లెక్క. వైట్ ఈస్ డిస్క్రిమినేషన్, హ్యూమన్ రైట్స్ చెప్పుకోదు. అందుకని యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది కంత అవసరం వస్తుంది. హ్యూమన్ రైట్స్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. అహంకారం ఈ రోజుకి ఉంది. నేను జర్మనీ వెళ్ళాను, ఒక యూత్ టీం తీసుకుని వెళితే ఆ యూత్ ఒక జర్మనీలో ఒక బ్యాండల్బెర్గ్ స్టేట్స్లో గవర్నర్ని పిలిచాడు. యూత్ అని పిలిస్తే ఐ పిటి యు కేమ్ ఫ్రమ్ పూర్ కంట్రీ అంటే దురహంకారం వాడిది. ఆ పిటి యు కేమ్ ఫ్రమ్ పూర్ కంట్రీ, మన పేద దేశం వచ్చి మన నుంచి దయ చూపిస్తున్నట. వాట్ ఈస్ డిస్క్రిమినేషన్? వై అన్ హ్యూమన్ రైట్స్ అక్కడ వస్తాయి మనకి. వెంటనే లేచాను, చెప్పాను, యు మే బి పూర్ ఫైనాన్షియల్లీ ఎకనామికలీ బట్ రిచ్ ఇన్ హార్ట్. మా దేశంలో మాతో బుద్ధుడు పుట్టాడు, మాతో గాంధీ పుట్టాడు, అశోక్ లాంటి వాడు రాజ్యం పరిత్యాగం చేసిన సమానత్వం కోసం పోరాడు. మాది రిచ్ కంట్రీ, మా సంస్కృతి రిచ్ కంట్రీ సంస్కృతి మాది. జర్మనీ దేశం తీసుకుంటే ఏమిటే మిగిలింది? హిట్లర్ మీకు కనుకొచ్చి ఎవడ జర్మనీ హిట్లర్ గుర్తుకొస్తాడు మనం అనొచ్చు అనవల్లగా. అంచేత ఈ డిస్క్రిమినేషన్ ఇప్పటికీ తెల్లవాడు నల్లవాడు డబ్బుల కంట్రీ డబ్బు లేని కంట్రీలు ఈ రకంగా. అందుకనే హ్యూమన్ రైట్స్లో ఈ రకంగా డిఫరెన్స్ పనికిరాదు. మనం ఆలోచించి పెడుతుంటే హ్యూమన్ రైట్స్ అనేది ఎంత అవసరం, లేకపోతే డిస్క్రిమినేషన్ వివక్షత. ఎవరైనా వివక్ష పోరాడుతున్నారంటే హ్యూమన్ రైట్స్, ఈక్వాలిటీ కోసం పోరాడుతున్నారంటే హ్యూమన్ రైట్స్ కోసం పోరాడుతున్నాం, మనిషి యొక్క డిగ్నిటీ దానికోసం పోరాడుతున్నాం అనమాట. అంటే హ్యూమన్ రైట్స్ ఒకటి, డోంట్ డిస్క్రిమినేట్. ఇక మూడోదండి, రైట్ టు లైఫ్. పుట్టిన ప్రతి వ్యక్తి జీవించడానికి హక్కు ఉంది, అంతేగాని ప్రాణం ఎవడు తీయడం వీలు. జీవితం నాకు ఒక హక్కు ఉంది, రక్షించాల్సిన బాధ్యత నాకు ఉంది. ది రైట్ టు లైఫ్, వీ ఆల్ హ్యావ్ ది రైట్ టు లైఫ్ అండ్ టు లివ్ ఇన్ ఫ్రీడమ్ అండ్ సేఫ్టీ. హాయిగా బతకాలి మనం, బతికే బతుకు క్షేమంగా ఉండాలి, ప్రొటెక్షన్ కావాలి మనకి. ప్రతి వాడికి వాడి జీవితానికి లైఫ్కి ప్రాణానికి భద్రత కావాలి. వాడు ఎవడైనా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏ కులవాడు కావచ్చు, ఏ మతవాడు కావచ్చు, ఏ దేశస్థుడు కావచ్చు, ఏ నల్లవాడు కావచ్చు, తెల్లవాడు కావచ్చు, ఎవడైనా సరే ప్రతి వాడి జీల ప్రాణానికి భద్రత ఇవ్వాలి. అభద్రతా భావంలో మనిషి బతకడానికి వీల్లేదు. చూడండి హ్యూమన్ రైట్స్, మనం ఎంతమంది అభద్రతా భావంతో బతుకుంటారండి. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు, చచ్చిపోతామో తెలియదు, బతుకు ఎవడో చంపుతాడో తెలియదు. ఎవడనైనా చంపుతా అంటే వాడు ప్రభుత్వం ఏం చేయాలి? హ్యూమన్ రైట్స్ ప్రకారం భద్రత కల్పించాలి, రక్షణ కల్పించాలి, సేఫ్టీ ఇవ్వాలి, అంతే.
ఆ రంగా హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ అనే ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎప్పుడైతే ఎక్కడైతే హ్యూమన్ రైట్స్ ఉంటే అక్కడ సమానత్వం ఉంటుంది, ఎక్కడైతే హ్యూమన్ రైట్స్ ఉంటే అక్కడ మానవత్వం ఉంటుంది, ఎక్కడైతే హ్యూమన్ రైట్స్ ఉంటుందో అందరూ చక్కగా పేకొస్తారు, లేకపోతే అణిచివేత గురవుతారు, మనిషితో అవుతారు. అలాగే నాలుగవది, నో స్లేవరీ, బానిసత్వం పనికిరాదు. పూర్వకాలం నల్లబాల్ని నీగ్రోల్ని బానిసలు కానివ్వండి, ఒక పశువులు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేస్తే పశువులు తోరికెళ్ళి వాడి పొలాల్లో దున్నించేట్లుగా ఆఫ్రికా దేశాల నుంచి మనుషులు తీసుకొచ్చి తెల్ల దేశాల్లో వాళ్ళ మధ్య వీళ్ళ బానిసలు చేశారు, కట్టు బానిసలుగా. స్లేవరీ కాదు, ఎవడైనా ఎక్కడైనా మనుషులు తీసుకొచ్చి వాళ్ళ చేత ప్లేవరీగా పనిచేస్తుంటే హ్యూమన్ రైట్స్ వ్యతిరేకం. ఇప్పటికీ ఉన్నారు పూర్వకాలం జమీందారులు, భూస్వాములు, వాళ్ళ దగ్గర కట్టు బానిసలుగా వాళ్ళ తాతో ఎవడో ఒక డబ్బు తీసుకుంటే వాడు తీర్చలేదంటే ఆ అప్పు తీర్చలేదని చెప్పి వాడు కొడుకు, ఆ కొడుకు వాడితే అప్పు తీసుకెళ్ళిపోయని చెప్పి వాడు వాడు కొడుకు మనవడు అందరినీ కట్టు బానిసలుగా చేయిస్తూనే ఉన్నాడు. వాటి దేశం వాడిది స్లేవరీ. ఒక దేశం ఆధిపత్యంతో ఒకటి చది చేయడమా? నో, స్లేవరీ పనికిరాదు అని చెప్పి స్లేవరీకి వ్యతిరేకంగా హ్యూమన్ రైట్స్. అలాగే టార్చర్, మనిషి హింసించడం. ఎన్ని రకాలుగా టార్చర్స్ అండి, రకరకాలంటి హింస. మా మతవాడు కాదండి హింస, మాది వీడు మా అల్పవర్గాలు కాదని వాడి మీద హింస, వాడి కులవాడు కాదు హింస, వాడు తక్కువ కులవాడు హింస, మన దేశస్తుడు కాదు హింస, మన జాతి వాడు కాదు హింస, ఇన్ని హింసల టార్చర్ ఎన్ని రకాలుగా వాళ్ళు చేసి హింసిస్తారు. ఒక కొట్టడం, చంపడం, జైల్లో పెట్టడం, కట్టు బాధలో పని చేయించడం, ఇవన్నీ కూడా హ్యూమన్ రైట్స్. ఇప్పటివరకు మనం కేవలం ఐదు గురించి ముప్పై యూనిట్లో డిక్లరేషన్స్లో ఐదు గురించి చెప్పుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో హ్యూమన్ రైట్స్లో ఏ రంగా ఏమో చెప్పింది అనేది మనం తెలుసుకుందాం. మరోసారి కలుద్దాం, అంతవరకు నమస్కారం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.